మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ నమః వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ధనత్రయోదశి మనకి ఈ ఆశ్వీజ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి అనే అంటాం ఈ ధనత్రయోదశి రోజు సాధారణంగా అందరూ లక్ష్మీదేవిని కొలవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ధనత్రయోదశి రోజు బంగారం కొనుక్కున్న లేకపోతే ఏవైనా ఆభరణాలు కొనుగోలు చేసిన ఇలాంటివి చేయడం ద్వారా మళ్ళీ ఆ ధనం రెట్టింపు అంటే ఏదైతే కొన్నామో అది రెట్టింపు అవుతుంది అనే ఒక అపోహనే చెప్పాలి నిజం చెప్పాలంటే ధనత్రయోదశి అంటే లక్ష్మీకి దేవి ఆరాధన అని కానీ లేకపోతే మనకి ఈ ఎక్కువగా బంగారం కొరమని కానీ ఎక్కడ శాస్త్రంలో అయితే చెప్పాల లక్ష్మీదేవి ఆరాధన తప్పులేదు కానీ బంగారం కొనమని అయితే ఎక్కడా చెప్పాలి అక్షయ తృతి రోజు కూడా చాలా మంది చేసే పెద్ద తప్పు అదే మనకి అక్షయ తృతి రోజు ఏం చెప్తారు అంటే అక్షయం కావాలి అంటే మనం ఏదైతే పుణ్య కార్యక్రమాలు చేస్తామో ఆ రోజు చేసే పుణ్య కార్యక్రమాలన్నీ కూడా అవుతాయి అంటే ఎన్నో కొన్ని వేల రెట్లు ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే అది వేసవ కాలం కాబట్టి మనకి మనం ఎవరైనా నీటికి ఎవరైనా దాహం ఆర్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి నీళ్లు ఇచ్చినా లేదా మజ్జిగ ఇచ్చినా విసినకర్ర ఇచ్చిన ఒక నీడను చూపించిన ఇవన్నీ కూడా చేసిన ఏదైతే పుణ్య ఫలితం ఉందో అది కొన్ని వెయ్యి రెట్లు పెరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది కానీ దాన్ని అంతా తారుమారు చేసేసి అక్షయృ రోజు బంగారం కొనుక్కోవాలని ధనత్రయోదశి రోజు కూడా అలాగే బంగారము వెండి వస్తువులు కొనుక్కుంటే కూడా అక్కడ కూడా మనకి ఆ సంవత్సరం అంతా కొంటాము అని చెప్పి ఒక అపోహలో జనాలు ఉండడం అనేది జరుగుతుంది నిజానికి చెప్పాలంటే మనకి ఈ యొక్క దేవతలు అలాగే రాక్షసులు కూడా వాళ్ళు ఈ పర్వతాన్ని చిరుగుతున్నప్పుడు వందర పర్వతాన్ని చిరుగుతున్నప్పుడు మనకి దాంట్లోంచి గుర్రము ఏనుగు ఇలాగే లక్ష్మీదేవి దానితో పాటుగా ధన్వంతరి రావడం కూడా జరిగింది అంటే ఆ ధన్వంతరి ఏదైతే ఆ పాలసముద్రంలోంచి వచ్చాడో ఆ వచ్చిన రోజు ఈ త్రయోదశి అయింది దాన్నే ధనత్రయోదశి అన్నారు అంటే లక్ష్మీదేవితో పాటుగా ఈ యొక్క ధన్వంతరి ఆవిడ తర్వాత ధన్వంతరి రావడం అనేది జరిగింది అయితే ధన్వంతరి అనేటప్పటికీ మనం ఏం చెప్తాము అంటే ఇక్కడ మనం ఆరోగ్యానికి కారకుడు అంటే ఆయన కొంచెం కొంతమంది ఎవరికైనా ఇబ్బందులు వస్తే అంటే ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ధన్వంతరి కవచాన్ని చదువుకోండి అలాగే మనకి ధన్వంతరికి సంబంధించిన స్తోత్రాలు ఏవో చదువుకోండి అంటే ధన్వంతరి అంటే ఎవరు నారాయణుడే మళ్ళీ కాబట్టి ఆ ధన్వంతరిని ఆరాధించాలి అని చెప్పి చెప్తారు కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే ఈ ధన్వంతరి త్రయోదశ అలా ధనత్రయోదశి కింద మారిపోయింది అంటే ఇక్కడ మనకి గమనిస్తే కానీ ఆస్వీజ కార్తీక మాసాలు శరదృతువులు అంటే పగటి వేళ తక్కువగా ఉండి రాత్రి వేళ ఎక్కువగా ఉంటుంది ఆ ఉన్న సమయం అంతా కూడా కొద్దిగా చలిగాను అలాగే శరీరం ఉష్ణంగా ఉండడానికి అంత ఉపయుక్తంగా ఉండదు ఇక్కడ ఉండడం చెప్పుకునేది కాబట్టి ఎప్పుడైతే శరీరం వేడిగా ఉంటే కాస్త కొంచెము అంటే బయట వాతావరణాన్ని బట్టి లోపల శరీరం వేడిగా ఉంటే అనారోగ్య సమస్యలు రావు కాబట్టి ఈ ఆశ్వీజమాసంలో వచ్చే ధన ఈ ధన త్రయోదశి అని ఏదైతే చెప్పుకుంటున్నామో మనం ఈ త్రయోదశి నాడు ధన్వంతరిని ఆరాధన చేయడం వల్ల ఆరోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ ఆరోగ్య సమస్యలు ఉండవు అయితే ఇక్కడ ఎలానో ధన్వంతరి అనే ఈయన నారాయణుడుగానే భావించడం అనేది జరుగుతోంది అలాగే లక్ష్మీదేవి కూడా పాల సముద్రం చిలికినప్పుడు వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేయవచ్చు ఎందుకంటే ధనత్రయోదశి అయిన తర్వాత మనకు వచ్చేది నరక చతుర్దశి దీపావళి ఎలాగా దీపావళి రోజు అమ్మవారిని ఆరాధన చేస్తాం కానీ ఇక్కడ ధనత్రయోదశి రోజు మాత్రం ఇక్కడ ఏమి బంగారాలు కొనుక్కోమని కానీ వెండిలు కొనుక్కోమని కానీ ఇంకో విలువైన వస్తువులు కొనుక్కోమని కానీ ఎక్కడ శాస్త్రంలో అయితే చెప్పలేదు కాబట్టి దీన్ని ధర్మబద్ధంగా మనకి శాస్త్రం ఏదైతే చెప్పిందో అది ఆరోగ్యానికి ఉపయుక్తమైన పనులు కార్యక్రమాలు దానికి సంబంధించిన దైవారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నా వాటి నుండి వారికి వారి కుటుంబం నుండి బయటపడడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ ధనత్రయోదశి రోజు అందరూ కూడా ధన్వంతరిని ఆరాధన చేయాలి అలాగే మనకి చూడండి ఆయుర్వేదంలో కూడా మనకి ఈ వాతావరణానికి అంటే ఇప్పుడు ఉండే వాతావరణానికి శరత్కాలంలో ఉండే వాతావరణానికి సంబంధించినవన్నీ కూడా మనకి ఆయుర్వేదంలో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అందుకనే వారి దగ్గరికి వెళ్ళినా కూడా మనకి ఈ ధన్వంతరి యొక్క మనకి ఫోటోలు కానీ అవి కానీ అవి పెట్టుకుని ఉంటారు వాళ్ళందరూ కూడా ఆయుర్వేదంలో కాబట్టి ఈ రోజు ఎవరైతే ఈ ధన్వంతరి ఆరాధన చేస్తారు ఎందుకంటే ఈరోజు ఆయన జన్మించిన దినం కాబట్టి ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి ఆరోగ్యము అనేది అంటే అనారోగ్య సమస్యల నుండి తొలగి ఆరోగ్యం అనేది సంపూర్ణంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న కాలంలో ఆరోగ్యమే మహాభాగ్యం ఇప్పుడనే కాదు ఈ వాకు మనకి పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ఎందుకంటే ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఆరోగ్యం అనేది సవ్యంగా లేకపోతే ఎంత డబ్బులున్నా కూడా ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కూడా ఏమీ ఉపయోగం లేదు కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ కూడా ఈ త్రయోదశి నాడు అంటే ఆశ్వేజ మాసంలో వచ్చే కృష్ణపక్ష త్రయోదశి నాడు అంటే మనకి ధనత్రయోదశి అని చెప్తున్నాం కదా ఎందుకంటే అలా చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి నేను కూడా కలపాల్సి వస్తుంది మామూలుగా అయితే ధన్వంతరి త్రయోదశి ఈ ధన్వంతరి త్రయోదశి నాడు అందరూ కూడా ధన్వంతరిని ఆరాధన చేసి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు